రాజకీయాలంటే ఎవరికి చేదు? ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఇలా అందరి చూపు రాజకీయాల వైపే. ప్రభుత్వ అధికారులు రాజకీయాలకు రావటం పరిపాటిగా మారింది. ప్రస్తుత రాజకీయంలో ఉన్నవారి పరిస్థితి ఇరకాటంలో పడుతుంది. అలాంటి సంఘటనే గూడూరు నియోజకవర్గంలో తలెత్తింది. ఏమిటా సంఘటన? ఎవరా అధికారి? ఓ లుక్కేద్దాం రండి. ఒకప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందరో రాజకీయ ఉద్దండులకు ఈ నియోజకవర్గం పురుడుపోసింది. మాజీ ముఖ్యమంత్రి నేదురుమలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ నియోజకవర్గానికి చెందినవారే. వీరిద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. గూడూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఆర్డీఓ మీసాల కిరణ్ కుమార్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు. తిరుపతి ఎంపీగా పనిచేసిన వెలగపల్లి వరప్రసాదరావు 2019లో గూడూరు ఎమ్మెల్యేగా 40,000 పైచిలుకు ఓట్లతో భారీ విజయం సాధించారు. ఆ తర్వాత కాలంలో నాయకుల్ని కలుపుకుని వెళ్లడం లేదన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు బలంగానే ఉన్నాయి. గతంలో అంగన్వాడీ కార్యకర్తల ఎంపికలోనూ భారీగా వసూళ్లు జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. అప్పటి సబ్ కలెక్టర్ రొనంకి గోపాలకృష్ణ ఆ జాబితాని పూర్తిగా పక్కనబెట్టి ఎమ్మెల్యే వరప్రసాదరావు ఆగ్రహానికి గురయ్యారు. ఇక ప్రభుత్వంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు చక్రం తిప్పి రోణంకి గోపాలకృష్ణను ఇక్కడి నుంచి బదిలీ చేయించడంలో సఫలీకృతుడయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే చెప్పిన వారికే అంగన్వాడీ ఉద్యోగాలు దక్కాయన్నది లోగుట్టు. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ స్థాయి అధికారులు ఇక్కడికి రాకుండా ఎమ్మెల్యే జాగ్రత్త పడ్డారు. మరోవైపు ఆర్డీఓగా ఇక్కడ బాధ్యతలు చేపట్టిన మీసాల కిరణ్ కుమార్ విధి నిర్వహణలో దూసుకుపోతున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో జరగాల్సిన అభివృద్ధి పనుల్ని ఆయనే స్వయంగా పర్యవేక్షించి పరుగు పెట్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా తన సొంత నిధులతో సైతం చేయగలిగిన పనుల్ని చేస్తున్నారు. చెరువు కట్ట తెగిపోయే పరిస్థితుల్లో మెడలోతు నీళ్లలో నడిచి వెళ్లడం, సుదీర్ఘకాలంగా కోటలో ఉన్న ఆక్రమణలు తొలగించడం, తుఫాన్ల సమయంలో సహాయక చర్యలకు తానే స్వయంగా వెళ్లడం వంటి క్లిష్టమైన పనులు చేపట్టారు. దీంతో ప్రజల్లో ఆర్డీఓ మీసాల కిరణ్ కుమార్కి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈసారి గూడూరు ఎమ్మెల్యే కిరణ్ కుమారే అన్నంతలా ఓ వర్గం ప్రచారం చేస్తుండటంతో ప్రస్తుత ఎమ్మెల్యే వరప్రసాదరావుకి మింగుడు పడ్డం లేదు. ఆర్డీఓ కిరణ్ కుమార్ చేసే పనులని వద్దం లేరు, అలాని కలుపుకుని వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఎమ్మెల్యే పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఇక ఆర్డీఓ కిరణ్ కుమార్ చేసేదంతా ఎమ్మెల్యే టికెట్ కోసమే అన్న విధంగా నియోజకవర్గంలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్డీఓ కిరణ్ కుమార్ అంటూ ఏకంగా ఓ వర్గం తలకెత్తుకుంది. మీడియాలో ఒక వర్గం సినిమా డైలాగులు జోడించి మరీ ఆర్డీఓ కిరణ్ కుమార్కు ఎమ్మెల్యే టికెట్ వచ్చేసినట్టేనని ప్రచారం చేస్తోంది. ఆర్డీఓ పేరు చెప్పుకుని ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆక్రమణల తొలగింపులో భారీగా ఆ వర్గం ముడుపులు దండుకున్నట్టు బాహాటంగానే విమర్శలున్నాయి. ఈసారి వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఖాయమని ఆర్డీఓ మీసాల కిరణ్ కుమార్ స్వయంగా తన సన్నిహితుల దగ్గర చెబుతుండటం గమనార్హం. ఎమ్మెల్యే వరప్రసాదరావు ఇటీవల నియోజకవర్గంలోని కోటలో జరిగిన ఓ సమావేశాన్ని ఆర్డీఓపై అస్త్రాలు సంధించేందుకు వేదిక చేసుకున్నారు. ఎవరి పని వారు చేయాలన్నారు. గాడిద చేసే పని కుక్క, కుక్క చేసే పని గాడిద చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసంటూ ఆర్డీఓపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ వేదికపై ఆర్డీఓ మీసాల కిరణ్ కుమార్ కూడా ఉండడం విశేషం. సహనానికి ఓ స్థాయి ఉంటుందని, పరిధి దాటితే చూస్తూ ఊరుకునేందుకు ఇక్కడెవరూ లేరని గట్టిగానే చెప్పారు. ఆర్డీఓ మాత్రం ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని ఇప్పటివరకు ఖండించలేదు. కానీ తన హైకమాండ్ వద్ద ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వానేనా అన్నట్టు ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారు. ఈసారి గూడూరు టికెట్ ఎవరికి దక్కుతుందో అన్న చర్చ తారాస్థాయికి చేరింది. నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక వైసీపీ అధిష్టానం గూడూరు టికెట్ ఎవరికి ఇస్తుందో కొంతకాలం వేచి చూడాల్సిందే.